హాయ్ హలో, వెల్కమ్ టు కాయటివ్ మీడియా. భార్యాభర్తల మధ్య ఈగోలు ఉంటే ఆ సంసారం ఎలా సాగుతుంది అనే పాయింట్ని హాస్యంతో చెప్పి సూపర్ డూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గారు రాజా వనరెడ్డి గారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, టామీ, దొంగ సచ్చినళ్ళు, ఆదివారం ఆడవాళ్లకు సెలవు కావాలి, ఇటువంటి విభిన్న కథా చిత్రాలతో మనందరినీ అలరించిన రాజా వనరెడ్డి గారు, అసలు ఆయన జర్నీ ఎలా జరిగిందో ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చిన్నప్పుడు మీ సినిమాలు కొనుక్కొని చూసేవాళ్ళు అనమాట. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నప్పుడు అంటే మరీ పెద్ద అంటే నా వయసు చిన్నగా ఉన్నప్పుడు సార్, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు కానీ. సో బేసిక్గా మీరు భీమవరం కాలేజీలో ఆర్టిస్ట్గా చేస్తూ సినిమా ఇండస్ట్రీకి వచ్చేపాటికి డైరెక్టర్గా మారారు. అంటే ఒక నటుడి నుంచి ఒక దర్శకుడిగా మీ ప్రయాణం ఎలా జరిగింది? అంటే పరిస్థితుల వల్ల మారాల్సి వచ్చిందా, లేదా మీ అభిప్రాయాన్ని చేంజ్ చేసుకున్నారా? సార్, నేను కాలేజీ కంటే కూడా ముందు మాది పెద్ద మండవాలో ఒకలండి, అక్కడ రిహార్సల్ చేసేవారు. వీధి నాటకాలు వేసినప్పుడు రిహార్సల్ చేసే ఊళ్ళో పెద్దవాళ్ళు. మా ఇల్లు 23 గదులు, మండవాలోగులు అవడం వల్ల రిహార్సల్స్ ఆ మండవాలోగులో చేసేవారు. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది నాకు ఈ సినిమా ఇండస్ట్రీ మీద. నేను అక్కడ కూడా డైరెక్ట్ చేశానండి, భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ నేను డైరెక్ట్ చేశాను. బట్ నేను డైరెక్టర్ కంటే కూడా ఆర్టిస్ట్ని అవుతానని చెప్పి అందరూ అనుకునేవారు ఆ టైంలో. చాలామంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటున్న వాళ్ళందరూ కూడా చాలామంది అప్పుడు నాకు బాగా, నేను స్టేజ్ మీద డ్రామా వేస్తుంటే నాటకం వేస్తుంటే చూసి క్లాప్స్ కొట్టిన వాళ్ళు, నవ్విన వాళ్ళు, వాళ్ళే ఎక్కువ. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆలోచించుకుంటూ ఉంటాను, ఏంటి కాలేజీలో ఉండగా బెస్ట్ యాక్టరు, బెస్ట్ కమెడియన్ను, బెస్ట్ సపోర్టింగ్ యాక్టరు, బెస్ట్ డాన్సరు ఇన్ని వచ్చినాయి, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఎలా మారాను అనేది ఇప్పటికీ మిస్లేనండి. నాకు లాస్ట్ టైం కూడా ఎవరు అడిగితే అది మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే నాకు అసలు దానికి సమాధానం దొరకట్లేదు. బట్ పరిస్థితుల ప్రభావం వల్ల చేరానా, లేకపోతే ఆర్టిస్ట్గా లేట్ అవుద్దేమో అని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చానా, అసలు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి రావడానికి బ్రహ్మానంద గారికి ఇష్టం లేదు. ఓకే. నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే సమయానికి ఆయన కాలేజీ లెక్చరర్ అండి. సో బ్రహ్మానందం గారు మీకు ముందు నుంచే పరిచయం? ఆయన నేను కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పటికీ ఆయన లెక్చరర్ అండి, అత్తిలి కాలేజీలో. భీమవరంలో ఆయన నాటకాలు వేసి ఈ ఉండేది కదా, అందుకే శనాదివారాలు ఈ ఫ్రెండ్ సర్కిల్ కోసం ఆయన అత్తి నుంచి వచ్చేసేవారు. అవి వచ్చినప్పుడు నేను ఫైన్ ఆర్ట్స్లో నాటకాలు వేయటం చూసి ఇట్రా ఏం చదువుతున్నావు ఇలాగ పరిచయం ఏర్పడింది మాది. ఈ పరిచయంలో నేను ఎంకామ్ చేసేంతవరకు ఆయన అలాగా నాటకాలు చూస్తూనే ఉన్నాడు, ఆయన మిమిక్రీ చేస్తూ ఉండేవారు, ఆర్కెస్ట్రా రన్ చేస్తా, ఇలా జరుగుతూనే ఉంది. ఇప్పటికీ నిద్ర ఒరే అంటాడండి నన్ను, ఒరే నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే నువ్వు ఎందుకు డైరెక్టర్గా వచ్చావు, నువ్వు ఆర్టిస్టు కదా, ఇద్దరు నువ్వు నాటకాలు డైరెక్ట్ చేసావు అంత మాత్రం దీంట్లోకి ఎలా వచ్చావంటే సమాధానం లేదండి నా దగ్గర. ఇది ఏదో నాకు మెరాకిల్ లాగా అనిపిస్తుంది అది, నిజంగా చెప్తున్నా. అదేదో అంటే ఆ టైంలో నేను ఇదేందో లేట్ అవుద్దా, లేకపోతే భయపడ్డానా, లేకపోతే ఎందుకు అనుకున్నానో మరి తెలియదు. కానీ ఇది డైరెక్టర్గా రావటం అనేది ఇప్పటికే నాకు అర్థం కానీ, బట్ ఇది మనసులో పెట్టుకుని ఆర్టిస్ట్ అయిన తర్వాత వేషం అవటం డైరెక్టర్కి ఒక పద్ధతి అండి. దాసనారాయణరావు గారు లాగా ఆర్టిస్ట్ని చేయటం ఒక పద్ధతి. అలాగా స్టార్ మేకర్స్, ఆర్టిస్ట్ మేకర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు. నా ఉద్దేశం ముగ్గురు నలుగురు, ఒక ముగ్గురు దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమంటే బేసిక్గా నేను ఆర్టిస్ట్ని, నాకు తెలుసు కదయ్యా, మరి నేను డైరెక్టర్ని అయ్యానండి సార్, మీకు ఏమైనా అవకాశం ఉంటే వేషం ఇవ్వండి నేను చేస్తాను, మళ్ళీ ఫైల్ పట్టుకునే వేషం ఇవ్వండి సార్, డైరెక్టర్గా నేను కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అన్న డైరెక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు అవకాశం ఎప్పుడో పిలుస్తారా అని చూస్తున్నాను. ఒకవేళ పెద్ద వేషం అడిగాను కదా, మళ్ళీ ఫైల్ పట్టుకోకూడదు అనే వేషం అన్నాను కదా, అందుకోసం చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారా, లేకపోతే నేను ఆర్టిస్ట్గా పనిచేయనా అనేది ఇంకా తర్వాత చూడాలండి. బట్ డెఫినెట్గా ఆర్టిస్ట్గా అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తానండి. మీ సినిమాల్లో ఎందుకు చేయట్లేదని చాలామంది అడిగారు, చేయొచ్చు. బట్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో తను డైరెక్ట్ చేస్తూ ఆర్టిస్ట్గా సక్సెస్ అయిన వాళ్ళు బాగా తక్కువ, ఆ సెంటిమెంట్ నాకు ఎక్కువ ఉంది. కాబట్టి మీరే వద్దు, మీరు ఏదైనా సినిమా డైరెక్ట్ చేస్తే నేను యాక్సిమెంట్ చేస్తాను డెఫినెట్గా. అట్లీస్ట్ ఒక గెస్ట్ రోల్ అన్న చేయొచ్చు కదా మీరు. ఏ సినిమా సినిమాలన్నింటిలో నేను చిన్న చిన్న రోల్ చేస్తూ ఉంటాను, అంటే ఒక్క సీన్ సెంటిమెంట్ కనిపించి కనిపించి చేస్తాను. బట్ పెద్ద రోల్ చేయటం అనేది సార్, మొన్న కూడా ఫ్రెండ్ అన్నాడు నీ సినిమాలు నువ్వే చేయొచ్చు కదా అంటారు. బట్ నా మనసులో అది ఉంది, నా సినిమాలో చూసుకునే దానికంటే నా వర్త్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఇస్తే చేయొచ్చు కదా అన్న థాట్లో ఉన్నాను సార్. అది సార్, ఒక రకంగా మీరు అప్పుడే ఒక పెద్ద సాహసం చేశారని చెప్పాలి. మొదటి సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా అండి, శ్రీకాంత్ గారు, రోజా గారు, రాజన్ ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజు గారు, రమకృష్ణ గారు, అంతమందిని అసలు ఎలా డీల్ చేశారు, వాళ్ళతో మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇక్కడ ముందు ముఖ్యంగా ఎడిటర్ మోహన్ గారి గురించి చెప్పుకోవాలండి. ఈజ్ మై గాడ్ ఫాదర్ ఇన్ ఇండస్ట్రీ.
జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు అయితే నాకు సినిమా జీవితం ఇచ్చింది ఆయన. ఆయన దగ్గర 9 సంవత్సరాలు పనిచేశానండి. నేను వాళ్ళ దగ్గర పనిచేసుకుంటూ శరత్ మా గురుగారు అండి, అనిల్ కుమార్ గారు, శరత్ గారు మా గురుగారు. శరత్ గారి ద్వారా ఆయన అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఇంకా ఆయన నన్ను బయటికి వెళ్ళనివ్వలేదు. నా సంస్థలో చేసి సినిమాలు చేయవయ్యా, నా దగ్గర కోడేటర్గా ఉండవయ్యా అని చెప్పి అక్కడ నుంచి చూసుకున్నారు. అలాగే 9 ఇయర్స్ ఆయన చేసిన సినిమాలన్నింటికీ నేను కోడేటర్గా వర్క్ చేశాను. అప్పుడు ఎడిటర్ మోహన్ గారికి ఒక రామానాయుడు గారు లేక ఒక బాలచంద్ర గారు లేక ఒక పెద్ద పేరు, ఆయన ఏ సినిమా తీసిన సూపర్ హిట్ అనేది. ఎప్పుడైతే ఆయన దగ్గర ఆయన పక్కన తిరుగుతున్నానో డెఫినెట్గా ఆ వాల్యూస్ ఉంటాయన్న ఉద్దేశంతో అనుకుంటారు కదా మీరు, డెఫినెట్గా అది ఒకటి నాకు ప్లస్ అయిందండి. రెండోది ఏంటంటే ఆయన నాకు ఆ సినిమా ఇచ్చి ఇతను చేయగలడు, డీల్ చేయగలడు అంటే కోడేటర్గా ఆయన 7 సినిమాలు నన్ను చూశారు ఆయన, ఈయన తను చేయగలడు అని చెప్పి నాకు అవకాశం ఇచ్చారండి. బట్ ఏంటంటే అప్పటికే నేను ఆర్టిస్టులు అందరితో వర్క్ చేస్తున్నాను అంతకుముందు యాజ్ ఎ కోడైరెక్టర్. యాజ్ ఎ కోడైరెక్టర్గా ఆర్టిస్ట్ అందరితో వర్క్ చేస్తున్నారు, రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, రాజన్ ప్రసాద్ గారు, ఇట్లలో వీళ్ళందరితో వర్క్ చేస్తుండటం వల్ల, ప్లస్ నేను స్టేజ్ ఆర్టిస్ట్ని స్టేజ్ నుంచి వచ్చాడని చెప్పి బ్రహ్మానందం గారి ద్వారా చాలామందికి తెలియటం, ఇవన్నీ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో ఆ సినిమా చేయడం జరిగిందండి. చేయడం జరిగింది. 1-4 సార్లు నాకు నచ్చకపోతే చెప్పినా సీనియర్ సైండ్ కూడా ఓకేరని ఇష్టం చేస్తాను అనే వాళ్ళు కూడా అలా చేసి ఆ సినిమాని బాగా హెల్ప్ అయింది. అందువల్ల ఈజీగా డీల్ చేయగలిగాను. బట్ ఆ డీల్ చేయడానికి కారణం ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ అండి, ఇప్పటికే ఎక్స్పీరియన్స్. సో అదేవిధంగా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారికి మీకు మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయని విన్నాం, అంటే ఆయన గురించి చెప్పండి మీ మాటల్లో. ఆయన నా గురువు కాదండి, చెప్పాలంటే యాక్చువల్గా ఆయన దగ్గర ఒక సినిమా కూడా పనిచేయలేదు. మద్రాసులో ఉండగా దాసరి గారిని ఒకసారి చూద్దాం, అలాగే భాగ్యరాజని ఒకసారి చూద్దాం, ఇళ్ళరాజు గారిని చూద్దాం అన్న టైప్లోనే దాసరి గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఆయన కాంపౌండ్కి 8 సార్లు వెళ్ళటం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఆయనతో 2 సినిమాలు కోడేటర్గా చేశాను. ఒకటి హిట్లర్కి చిరంజీవి గారు ఫాదర్ చేశాడు ఆయన, అలాగే శుభమస్తు ఎడిటర్ మోహన్ గారి, ఆ 2 ఎడిటర్ మోహన్ గారి సినిమాలే. అక్కడేమో సత్యనారాయణ గారు ఆయన బ్రదర్ కింద చేశారు. అప్పుడు మా రిలేషన్ బాగా పెరగటం, ఆ తర్వాత ఆయనకి ఏదో ఎప్పుడే కనిపించకపోతే పలానా రాజాను ఒకసారి రమ్మనండి అక్కడ అని అనటం వల్ల మా ఇద్దరికి బాగా ఇది కుదిరిందండి. నేను మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏమి తెస్తారు, ఆ సినిమా అయిన తర్వాత ఆయన మినిస్టర్ అయ్యారండి. ఒకసారి వెళ్ళి కలిసి వద్దాం అన్న ఉద్దేశంతో ఓ బొకే పట్టుకెళ్ళి నమస్కారం సార్ అని, ఏం చేస్తున్నావయ్యా అన్నారు. మొన్నే ఆ సినిమా అయిందండి, మొన్న అంటేమండి 6 మంత్స్ అయింది కదా, అవును సార్ అన్న, అవును సార్. సరే ఎల్లుండి బయలుదేరి ఢిల్లీ రావాయా అని చెప్పి పిఏ గారిని పిలిచి మనోడికి టికెట్ అయింది అన్నారు. 3 రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత నా దగ్గర ఒక కథ ఉందయ్యా, ఆ కథ చెద్ది కానీ అన్నారు. కథ చెప్పానండి, కథ చెప్పి అలాగా ట్రావెలింగ్ నాకు 18 మంత్స్ జరిగింది. నారాయణరావు గారు సార్, నారాయణరావు గారితో 18 మంత్స్ ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకసారి థింక్ చేయండి ఎలా ఉంటుంది. 18 మంత్స్ ఎలా ఉండేదంటే సార్, ఆయన మార్నింగ్ ఈవినింగ్ 8:30 ఫ్లైట్కి వస్తున్నారు, కారులో వెళ్ళిపోయేవాడిని, ఆయన రిసీవ్ చేసుకునేవాడిని, ఆయన ముందు కూర్చునేవాడిని, వెనకాల కూర్చునేవాడిని. ఆయన సినిమా కోసం అని చెప్పి మార్నింగ్ 5 to 8 కేటాయించేవారు. అంత తెల్లవారుజాము ఆ 5 to 8 నేను ఉండేవాడిని ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు. ఈ 18 నెలల్లో సుమారుగా 10 నెలలు నేనే ఉన్నాను ఆయన దగ్గర. అది ఆదివారం ఆడవాలి సెలవు అండి. అది కొంతమంది చేసి వాళ్ళు చేసి వీళ్ళు చేసి అలా చేసి ఎవరికి నచ్చక స్క్రిప్ట్ అంటే మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ కాదయ్యా అదే చేద్దామని చెప్పి మళ్ళీ ఆయన మళ్ళీ పిలిపించి ఇలాగ 18 మంత్స్ ఆయనతో జర్నీ అయిన తర్వాత ఒక గురు శిష్యులు సమ కాదండి, గురు ఆయన అందరికీ గురువే కానీ నాకు తండ్రి అండి. అలాగ ఆయనతోటి రిలేషన్షిప్ ఎక్కువ అయిపోయింది. ఇది కంటిన్యూ అయిందండి. ఆ సినిమా చేయటానికి ఆయనతో మనసులో ఒకటి ఉండండి, ఈ రాజాతో తక్కువలో చేయించాలి, అందరూ దీని చేస్తున్నారు అంత చేస్తున్నారు అలా కాదు, తక్కువలో చేయించాలి అని చెప్పి ఎవరో పెద్ద ఆయన ప్రొడ్యూసర్ని పిలిచారు. దీని బడ్జెట్ 4 దాకా అవుద్ది అని చెప్పి వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. దీని తర్వాత పని చేస్తావు రాజా అన్నారు, చేస్తాను ఏం చెప్పండి సార్ అన్న. ఏం కాదు నీ బ్యానర్ ఉందా, ఉందండి మా అమ్మగారి పేరు మీద మంగా మూవీ, మా అమ్మగారి పేరు మంగాయమ్మ అండి, మంగా మూవీ మేకర్ మీద బ్యానర్ ఉంది సార్, ఏం సినిమాలు చేసావా, లేదు సార్ చేయలేదు. సరే ఒక పని చేయి ఆ బ్యానర్లో చేసుకో, ఒక కథ నేను ఇస్తున్నాను, 10 ఆఫీసులు ఉంటాయి, బడ్జెట్ వేయాలి. నేనంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేను ఒక పేపర్ మీద డీటీపీ చేయించి ఒక బడ్జెట్ ఇచ్చాను 1 కోటి రూపాయలు.
విత్ ఆర్టిస్టులతో సహా విత్ ఆర్టిస్టులు కదా మొత్తం ఫస్ట్ కాపీ అవుద్దా అన్నారు ఆయన. మీ దగ్గర అనకూడదండి, నేను కావాల్సిన సంతకం పెడతాను సార్. స్టెపెంట్ గానే ఉన్నాడు. తన ప్రొడ్యూసర్ ఎవరు అంటే నా మిస్సెస్ అండి లీలారాణి అని. బాగుందయ్యా, మీ అమ్మగారి పేరు, మీ ఆవిడ ప్రొడ్యూసర్, నువ్వు డైరెక్టర్ కానిచ్చేసాను. కావాల్సి ఇప్పుడు 100 డేస్ ఫంక్షన్, 50 డేస్ ఫంక్షన్లో ఉంటావు చూడండి. 99 లాక్స్లో సినిమా చేశానండి. ఎలా చేసావు అన్నదానికి చాలా కష్టాలు ఉన్నాయండి దాని వెనకాల. ప్రతి ఆర్టిస్ట్ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, నాకు ఇన్ని డేట్లు కావాలన్నాయా, నాకు ఇంత కావాలి తమ్ముడు, నాకు ఇది చేసి పెట్టు, నాకు గురువు గారు అవకాశం ఇచ్చారు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే నాకు సెకండ్ విన్నింగ్స్ వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆర్టిస్టులు అందరూ కోఆపరేట్ చేసి ఆ సినిమా చేశానండి. 35 సెంట్లు 100 డేస్, 12 సెంట్లు 50 డేస్ అండి. అక్కడి నుంచి ఆయనలో ఒక రాజా, ఇద్దరు ముగ్గురు దగ్గర వన్ మ్యాన్ షో అయ్యా, ఒక మాట చేస్తే చేస్తాడు తను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఆయనకి పెరిగింది. వచ్చిన వాళ్ళు కూడా చెప్పడం మొదలుపెట్టారు. అలా అలా ఆ తర్వాత 2-3 సినిమాలు చేశారండి. ఆయనకి వెళ్తాం, కనిపించకపోతే కవర్ పంపటం, ఇలా ఇలా అయిన తర్వాత టార్ని సినిమా చేసిన తర్వాత ఆయనకి ఫస్ట్ కాపీ చూపిస్తాను. ఆయనతో క్యాజువల్గా రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఒక 10 డేస్ గడిపాను. నేను అడిగాను గురుగారు, ఒకసారి మీరు చూస్తాను నాకు సాటిస్ఫై, ఇక్కడ చూస్తానయ్యా, ఇక్కడ వద్దు గురుగారు, మీరు థియేటర్లో చూద్దాం అని. ఈ థియేటర్ కదా అన్నారు. లేదు గురుగారు ప్లీజ్ అన్నారు. ఆయన పాపం సరేనా, ఎవరిని పిలుచుకుంటా పిలుచుకో అని చెప్పి పిలిచారండి. ఎవరిని పిలవలేదు. నా లైఫ్లో మిరాకిల్ అండి అది. ఆ సినిమా చూసిన తర్వాత ఆయన నా మీద చూపించిన ఆప్యాయత, నా మీద చూపించినటువంటి కృతజ్ఞత ఏంటో తెలియదండి. నువ్వు ఎక్కడికి వెళ్ళటా కీపది, ఎక్కడ ఉండదు. నీ సంస్థలో ఓ సినిమా చేయి, మన తారక ప్రభులో ఓ సినిమా చేద్ది, కానీ సంవత్సరానికి 2 సినిమాలు నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన దగ్గర పెట్టుకుని, దీనికి దిఫెండ్ నంది ఆవిడ కొడిసావయ్యా అని. ఎన్ని రోజుల్లో చేసావు? ఒక 60 రోజులు చేసావు అన్నాడు. 28 డేస్ అమ్మా. తక్కువ నిజంగా చెప్పి, బడ్జెట్ ఎంత అయింది? 116 సార్. ఆయన ఉద్దేశం 4 కోర్స్ అయిందేమో అనే ఉద్దేశం అంట. వెంటనే ఎర్రామరావు గారు పోయి బడ్జెట్ ఎంత అంటే అదే చెప్పాడు. ఆయన ఫస్ట్ కాపీ ఎంత అయిందని, ఇంకా మిగిలి మామూలే కదా మీరు చెప్పారు. ఇంకా ఇదంతా తెలిసిన తర్వాత ఇంకా రాజా అన్నవాడికి టైం కలిసి రావట్లేదు, మంచి వర్త్ ఉంది, ఓకే మన దగ్గరే పెట్టిన ఆ టైం ఏదో మనం ఇద్దాం అన్న ఉద్దేశంతో ఆయన దగ్గర ఉండిపోవటం 2.5 ఇయర్స్ అండి. 2.5 ఇయర్స్ ఆయన దగ్గర ఉండిపోతే అది తండ్రి కొడుకుల కంటే కూడా ఎక్కువ రిలేషన్షిప్ పెరిగిపోయి అని ఒక టైంలో అయితే లేట్గా లేవుతున్నారు గురుగారు, మార్నింగ్ లేతే బాగుంటుంది, ఇలా ఇలాగే మాట్లాడుకున్నాను. లేవుస్తానయ్యా, ఎవరు ఉండేవాళ్ళు కదా, మీ 4 నేను వస్తే ఉంటానంట, నువ్వు రా అంటే 5 o'clockకి నేను రాజేంద్ర కుమార్ వెళ్ళి ఆయన లేపి కాఫీ తాగి, గురుగారి ఇంట్లో ఒకసారి కాఫీ తాగితే మన జీవితంలో మర్చిపోండి, అలా ఉంటుంది కాదు. ఆ కాఫీ తాగి ఆయన్ని లేపి ఎక్సర్సైజ్లు, వాకింగ్లు, సబ్జెక్టులు, అలా 2.5 ఇయర్స్ నుంచి అండి. పొద్దున 5 గంటలకు వెళ్ళినోడిని మధ్యాహ్నం 2 to 4:30 మధ్యలో తప్ప మళ్ళీ రాత్రి 1 గంట 2 గంటల వరకు ఆయన ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళివండి. అలాగే హాస్పిటల్లో 90 రోజులు నేను అక్కడ ఉన్నాను. అలాగా బాగా రిలేషన్షిప్ ఏర్పడిపోయి నా ఉద్దేశం ఇంకా తేరుకోలేదేమో దాని నుంచి, ఎందుకంటే గుర్తొస్తా ఉంటే చాలా తట్టుకోలేను. భగవంతుడి వల్ల ఆయన ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయండి, ఇప్పుడు నేను అనుకుంటున్నాను డిపెండ్ ఉంటాయి. బట్ ఏంటంటే మనిషి అప్పుడే రావాల్సిన మనిషి చూడండి, ఇండస్ట్రీ ఎలా చెందాలం అయిపోయిందో. ఆయన ఉండుంటే ఇది నా మాట కదండి, ఇండస్ట్రీ మాట, ఆయన ఉండుంటే ఏది కూడా ఇలా జరగదు. అంటే ఎక్కడేం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ ఏ గొడవ అది చేయాలనే ఒక గొప్ప వ్యక్తి అండి ఆయన. బట్ ఆయన మాకు దూరం అవటం అనేది మా గైడ్ లెక్క. సో ఇప్పుడు ఒక కుక్కని మెయిన్గా తీసుకొని ఒక సినిమా తీసారు సార్, టామ్ అని. అంటే చాలామంది పెద్దలు అంటుంటారు మనుషుల కన్నా కుక్కలకి ఎక్కువ విశ్వాసం ఉంటుందని చెప్పి. మీకు అసలు ఆ కథని ఎలా తెరకెక్కించాలనిపించింది? ఈ విషయంలో చెప్పాలంటే హరిరామ్ జోగ గారండి. నేను ఆయన అంతకుముందు ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త అండి. ఆయన రామారావు గారి గవర్నమెంట్లో ఓ మనిషి చేసిన మనిషి. వెస్ట్ గోదావరిలో ఆయన ఎదురుగుండా అంటే భయం అది మర్యాద, ఆయన ఎదురుకుండా కూర్చుని మాట్లాడే మనుషులు ఎవరు లేరండి. అటువంటి రోజుల్లోనే నన్ను క్షేమంగా లాభంగా అని చూసిన తర్వాత ఆయన నాకు ఇచ్చిన మర్యాద గురించి చెప్తున్నా అండి. నానబాడు అంటే దీనికి నా గొప్ప కదండి, ఆయన గొప్పది. నేను కారులో దిగానండి, దిగి అలా వెళ్తుంటే ఒకే చీరలో ఆయన కూర్చున్నారు.
ఏదో దగ్గరికి ఎలక్షన్ రాబోతున్నాయి, మా వెస్ట్ గోదావరి నుంచి ఒక 50 మంది కార్యకర్తలు వచ్చి నిలబడి వింటున్నారు అని చెప్పి నేను నమస్కారం గురుగారు అన్న, ఒరే చీర పట్టరా అని చెప్పి గన్మెన్ చెప్పి ఆయన పక్కన చీరని చీరలో కూర్చోబెట్టారు. అంటే ఎదురుకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు వస్తే నేను లేచి నిలబడి మనుషులు అనమాట అండి. అటువంటి వాళ్ళని నిలబెట్టి మాట్లాడుతున్నారు. అంటే మంచి సినిమా తీశాడు, చాలా మంచి అంటే ఆయన ప్రతి సినిమాని అనలైజ్ చేస్తారండి ఆయన. అప్పటి నుంచే నా మీద గౌరవం పెరిగిందండి ఆయనకి. అలా ఇప్పుడు కలిసిన గురు నేను కూడా దాసరి గారు లాగా గురుగారు కూడా అంటా ఉండేవాడిని. మన వానపల్లి బాబురావు గారు ఈయన కలిసి సినిమా తీద్దామని చెప్పి లవ్ ఆ తెలుగు అమ్మాయి తీసామండి. దీని తర్వాత ఈయన వాళ్ళు మిస్సెస్ పోయారండి భారతి గారు అని చెప్పి మిస్సెస్ పోయారు. ఇప్పుడు ఆయన లైఫ్లో 6 కుక్క 7 కుక్క అండి. కుక్క 14 సంవత్సరాలు ఉంటుంది కదండి లైఫ్, 6 కుక్క 5 కుక్కరండి. ఇప్పుడు ప్రతి డాగ్ ఆయనకి చిన్నప్పటి నుంచి అలవాటట. ఇది వాళ్ళ మిస్సెస్కి బాగా అలవాట. ఆయన ఒకసారి మా మదర్కి వెళ్తా పోకపోతే ఒక సిచ్యువేషన్లో అడిగితే పలానప్పుడు పలానా డాగ్ అలా జరిగిందని చెప్పి ఆయన ఏడ్చేశారు. అంటే అంత అంత ఇష్టం అండి డాగ్ అంటే, అంత ప్రేమ ఎక్కువ అండి. ఆయన ఓ సినిమా తీద్దాం రాజా అన్నారు, అంటే డాగ్ మీద ఒక ముందు ఒక ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టు తీసుకున్నామండి. ఒక 3 ఏళ్ళు వర్క్ చేసాం, చాలా బాగుంది, ఇది చేద్దామంటే బ్రహ్మాండంగా ఉంటే చేద్దాం సార్ అన్నాను. అప్పుడు మలయాళంలోనూ తమిళ్లో కూడా ఒక డాగ్ మీద ఒక సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్లే ఉన్నాయి, అది ఎంటర్టైన్మెంట్ బేస్డ్ కాదయ్యా ఇది చూడని చెప్పి, ఇలా అయితే ఎలా ఉంటుందని చెప్పి ఓ నవల ఇచ్చి ఓ సబ్జెక్ట్ చెప్పారు. అది బాగుంది సార్, ఇది బాగుంది, దీనికి పేరు వస్తుంది, దానికి డబ్బులు వస్తాయని. డబ్బులు ఎందుకు పేరు కావాలయ్యా, మనకు ఆ ఫీల్ కావాలి, ఇది చేద్దాం అన్నారు. అదే టాపిక్ అండి. బట్ ఆయన పాపం అండి డబ్బులు వస్తాయని చేయలేదు సార్, ఒక ప్యాషన్ కోసం చేశారు. నిజంగా ఆయన దగ్గర ఎన్ని బాధలు పడి ఆ సినిమా చేశారో అది భగవంతుగా తెలియాలండి. బట్ ఆ సినిమా అన్ని బాధలు పడి తీసి రిలీజ్ అయ్యి బ్రహ్మాండంగా 2 వీక్స్ పాడింది. ఈ రోజుల్లో 1 వీక్ కష్టం కదండి, 2 వీక్స్ ఆడింది. అయినప్పటికీ పూర్తిగా ఆయన డబ్బులు వచ్చి ఉండవండి, అది మాత్రం కన్ఫర్మ్. కానీ నంది 2 నంది అవార్డులు రాగానే ఆయనలో మళ్ళీ ఒక 10 ఇయర్స్ లైఫ్ పెరిగిపోయిందండి. మళ్ళీ ఎప్పుడు చేద్దాం రాజా సినిమా, అదేదో ఎంటర్టైన్మెంట్ అన్నాం కదా అది చేద్దామని చెప్పి దానికోసం ప్లాన్ చేస్తున్నారు. నేను అన్నానండి, నేను మీరు ఎప్పుడు పిలిచినా వచ్చి ఆ సినిమాకి పనిచేసినట్టు ఈ సినిమాకి పనిచేస్తాను సార్, డెఫినెట్గా మన సినిమా తీద్దాం, చిన్న బడ్జెట్లో తీద్దాం, పెద్ద బడ్జెట్కి వెళ్ళొద్దు, అలాగే చేద్దాం అని చెప్పి చెప్పాను అనమాట. ఆ టామీ అంతలా చేయటానికి కూడా కారణం ఆయన సెంటిమెంట్ అండి. రెండు ఏంటంటే నాకు డాగ్ అంటే చిన్నప్పుడు 3 సార్లు కరిసిందండి నాకు, మరి అనొచ్చలేదు ఎలర్జీ అండి నాకు డాగ్ అంటేనే. అంత దూరంగానే ఉంటుంది నా భయం, ప్లస్ దగ్గరికి రానివ్వనండి, మా సిస్టర్ గారింట్లో బ్రదర్ ఇంట్లో ఉన్నా నేను దాన్ని కట్టేస్తా వస్తాననివ్వండి. అలా అటువంటి వాడిని ఈ డాగ్తో సినిమా తీయటానికి 15 రోజులు ఈ డాగ్ని ఆయనకి అలవాటు చేయటానికి, ఎవరికి రాజేంద్ర ప్రసాద్ గారికి అలవాటు చేయడానికి రోజు ట్రైనరు నేను వెళ్ళేవాడు అండి. అంతకన్నా ముందు మీకు అలవాటు అవ్వాలి కదా సార్, మీరు చెప్పినట్టు వినాలి కదా. ఆయన దగ్గర తీసుకెళ్తుంటే అది నాకు ఫర్ అయిపోయిందండి. ఫర్ అయిపోయి 7 డేస్ 8 డేస్ మా ఇంట్లో, అది హాలిడేస్ అండి, మా ఫ్యామిలీకి వెళ్ళారు ఇంట్లో, పొద్దుట 7 గంటలకు మా ఇంటికి తీసుకురావటం, నేను స్నానం చేయించడం, నేను దానికి దేయించడం, ఏంటంటే ఫుడ్ పెట్టడం, ఇలా చేస్తే బాగా క్లోజ్ అవుతాయంటండి ట్రైన్ చెప్పాడు. ఇలా 7 డేస్ నాకు అయిన తర్వాత ఓ 15 డేస్ రాజేంద్ర ప్రసాద్ గారికి చేసామండి. అప్పటి నుంచి నాకు డాగ్ అంటే కూడా చాలా ఇష్టం అయిపోయి ఈ అపార్ట్మెంట్ వల్ల భయం వేస్తుంది కానీ, లేకపోతే ఇప్పుడు డాగ్ని మళ్ళీ పెంచాలి చేయాలి అన్న ఒక దీంట్లో ఉందనమాట. అంత ఇష్టం అయిపోయింది డాగ్ అంటే. నిజంగా చెప్తున్నా సార్, ఈరోజు భర్త పోతే 2వ రోజుని భార్య మర్చిపోతే తన జీవితం లేదు. అంటే మర్చిపోయిందా అనేది కాదు కదండి, అది నేచర్ అండి, సహజం. అలాగే మనసులోనే పెట్టుకుని ఉంటే జీవితం లేదు కదా, ఇది మర్చిపోతేనే ముందుకు వెళ్ళగలం. కానీ డాగ్ అది కాదండి, ముందు దాని గురించి ఆలోచించదు, చచ్చిపోయిన మనిషి గురించి ఆలోచిస్తుంది. అదే టామీ, అందుకని మీకు అంత బాగా నచ్చింది, ఆడియన్స్ ఎంత బాగా నచ్చింది అండి. కాబట్టి జంతు ప్రేమ మాత్రం మనుషుల్లో లేదు 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 అండి. కానీ భార్య చచ్చిపోతే భర్త కానీ, భర్త చచ్చిపోతే భార్య కానీ, మనం చూసినట్లో 100కి 1 2 కేసులు ఉంటాయండి. మధ్యన కూడా ఉండట్లేదు సార్. ఉండలేదు కదండి. మరి యజమాని కనిపించకపోతే బతికినంతకాలం అక్కడ వస్తాడని చెప్పి వెయిట్ చేసి చచ్చిపోవటం అనేది ఇది రియల్ స్టోరీ అండి, టోక్యోలో జరిగిన స్టోరీ ఇది. అందుకని చెప్పి ప్రపంచ డాగ్ డే రోజుని అక్కడికి సుమారుగా 1 లక్ష నుంచి 5 లక్షల మంది వచ్చి దానికి దండలేసి వెళ్తారంట.
అంటే అక్కడ విగ్రహం పెట్టారు, సేమ్ డాగ్ విగ్రహం పెట్టారు. దాన్ని బట్టి అర్థమైందంటే మీరు చెప్పినట్టుగా మనుషులు కంటే జంతువులే బెటర్ అంటాం తప్పనుకోండి, ప్రేమలు ఎక్కువ ఉంటాయి, ప్రేమలు ఎక్కువ ఉంటాయి. సార్ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఫ్యామిలీ డ్రామా చేశారు. సో అదేవిధంగా టామీ కూడా చేశారు మెసేజ్ ఓరియంటెడ్. అవునండి. సో రాజేంద్ర ప్రసాద్ గారితో మీకు రిలేషన్షిప్ ఎలా ఉండండి? ఒరే తమ్ముడు అంటాడు, నేను అన్నయ్య అంటాను. ఇప్పుడు కాదండి, మా ఇద్దరు పరిచయం ఎక్కడంటే వచ్చేసినా అంతగా చెప్పాలి, అసోసియేట్గా పనిచేసినప్పుడు తన పరిచయం అండి. కోఆర్డినేటర్గా ఎట్లా చేశాను, తనలో ఏంటంటే సార్ ఒక ఆప్య మనిషిలో ఒక ఆప్యాయత కనిపించగానే కౌగులించడం, మాట్లాడటం, ఆర్ట్ నేను ఆర్టిస్ట్ అని చెప్పి ఇది లేకపోవడం అనేది మనిషిని దగ్గర చేస్తుంది కదా. ఆ విధంగా నాకు అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా తను మా అన్నయ్య ఆడు మా తమ్ముడే అన్నట్టుగానే వచ్చేసామండి, అలాగే పనిచేసాం. దానివల్ల మనకి ఇబ్బంది కానీ ఏం కానీ ఇప్పుడు లేదండి. సో రీసెంట్ టైమ్స్లో ఎప్పుడైనా కలుస్తుంటారా సార్? నేను ఎక్కడికి వెళ్తున్నా మాట్లాడుకుంటాం సార్. దా గురుగారు ఉన్నప్పుడు ఎవరు 15 రోజులకి 20 రోజులకి అందరూ ఆర్టిస్టులు వచ్చి వెళ్తూ ఉంటారు, అక్కడ కలిసి వాళ్ళం. ఇప్పుడు నాకు అది మీటింగ్ పాయింట్ లాగా ఉండేది, అప్పుడు ఆయన లేకపోవడం వల్ల నేనే వెళ్ళి కలుస్తూ ఉన్నానండి. అది సార్ మీ తీసిన సినిమాల్లో కానీ కథల్లో కానీ ఎక్కువ ఈ భార్యాభర్తల సంబంధం గురించి ఫ్యామిలీ డ్రామాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక జానర్ ఎంచుకుంటారు, మీరు ఎందుకు ఈ జానర్ని ఎక్కువ ఫోకస్ చేయగలిగారు? చిన్నప్పటి నుంచి మా ఫాదర్కి ఒక గుణం ఉందండి, లేడీని తిట్టడం కానీ లేడీని ఇసుక్కోవటం కానీ చేయరండి. ఒకవేళ లేడీ మీద కోపం వస్తే తలని చీలిపోతారండి. ఒకవేళ ఎవరన్నా రోడ్డు దాటాలన్నా లేకపోతే ఎవరైనా ఖైదం చేయాలన్నా వెళ్ళి ఇంకే వెనక ముందు ఆలోచించకండి, హెల్ప్ చేసేమే హెల్ప్ చేసే తత్వం అండి. ఈ చిన్నప్పుడు ఒక 7-8 నిమిషాలు చూశానండి, ఒకవేళ అది ఏదన్నా మనసులో ఉందా అది ఉండి నేను దీంట్లోకి వచ్చాను. యాక్చువల్గా నేను చాలా పెద్ద యాక్షన్ డైరెక్టర్ అవుతారనుకున్నారండి నన్ను, ఎందుకంటే రాజశేఖర్ గారు మగాడు సినిమాకి కో డైరెక్టరు గుణశేఖర్ గారు దాని కో డైరెక్టర్ అండి. ఆ టైంలో వేరే సినిమా వస్తే ఆయన వెళ్ళిపోతే రాజశేఖర్ గారి దగ్గర అంతకుముందు నేను తీసుకుని నా కారు పంపిణీ చేశాను. ఇప్పుడు ఆయన మలయాళం మధు అండి డైరెక్టర్. ఆయన కొన్ని సీన్లు జీవిత గారికి అప్పచెప్పేస్తే జీవిత గారు నేను కలిపి చేసేస్తా ఉండేవాళ్ళు. ఈ ఎఫెక్ట్స్ ఎయిట్ అనేది శ్రీధర్ అని చెప్పి మద్రాస్ థియేటర్ అండి, థియేటర్లో శ్రీధర్ గారు అని చెప్పి ఎఫెక్ట్లు ఎలా వేయాలి అప్పుడే కొత్తగా, అప్పుడు పూర్వం అంతా ఒక పద్ధతిలో ఉండేది, ఆయన వచ్చాక ఒక కొత్త ఒడవడి వచ్చింది, ఆ ఒడవడిలో నేను ఉన్నాను. ఆ ఇంట్రెస్ట్కి డే అండ్ నైట్ రా తెల్లవారుజా 3 అయినా 4 అయినా అక్కడే ఉండేదంటే చాలామంది నన్ను చాలా పెద్ద యాక్షన్ డైరెక్టర్ అవుతాడు. నా మైండ్ కూడా యాక్షన్ ఇదే ఎలా వచ్చి పడిందో క్షేమంగా లాభంగా అనే ఒక కామెడీ సినిమా మీద పడుతుంటో ముద్రపడిపోద్ది కదా సార్. ఫస్ట్ ఒక ఎస్ఐ క్యారెక్టర్ వేసి వాడు సక్సెస్ అయితే వాడికి ఎస్ఐ క్యారెక్టర్లు వస్తాయి సార్, జీవితాంతం రౌడీ క్యారెక్టర్, రౌడీ అయితే రౌడీయే వస్తాయి. అది మన తెలుగు ఇండస్ట్రీ కర్మ అండి. ఆ కర్మలో నేను ఇరుక్కున్నాను. ఒప్పుడుగా చెప్పాలంటే ఏమంటే టామీ చేసిన సినిమా చేశాను కదా, టామీని సినిమా చేశాను కదా, కోడి రామకృష్ణ గారు మీరు కాబట్టి చేయగలిగారు, నేను చేయలేనని అన్నాడు ఆయన. మహానుభావుడు 145 సినిమాలు తీసిన మహానుభావుడు, మీరు చేయగలిగారు 20 రోజులు నేను చేయలేకపోతున్నానండి అని అన్నాను. అంత ఓర్పు లేదండి అన్నారు. మరి ఆయన దగ్గర అంత క్రెడిట్ తీసుకున్నాను నేను. 28 రోజులు ఈ సినిమాని ఎలా చేసావయ్యా, అంత గొప్ప సినిమా తీసిన నిండవాడు తీసుకున్నాను నేను, మిగతా సినిమాలు చేయలేనా అండి. కానీ సినిమా అనేది డబ్బులతో పనండి, కమర్షియల్గా కూడా పెట్టిన ప్రొడ్యూసర్ డబ్బులు రావాలి కాబట్టి అది సక్సెస్ అయ్యే వరకు ప్రొడ్యూసర్ డబ్బు పెడితే కూడా సక్సెస్ అయితే కూడానే ఉంటారు. ఇప్పుడు టామీ లాంటి సినిమా ఎవరైనా తీయగలిగితే నా దగ్గరికి వస్తారు రెఫరెన్స్, అంతే కదండి రెఫరెన్స్. అలాగే రేపు ఏదైనా యాక్షన్ సినిమా తీసి చిన్న బడ్జెట్లో ఒక 2 కోట్ల బడ్జెట్లో సినిమా తీసి 10 కోట్లు వచ్చిన అబ్బో రాజావందని తీయగలరా అని అప్పుడు కూడా వస్తారు. అది ఏంటంటే ముందు నేను ఈ అడకత్తిరిలో ఇరుక్కుపోవడం అనేది చాలా బ్యాడ్ అనమాట అండి. ఏమో సార్ మీరు కూడా యాక్షన్ సినిమా తీసారు, భార్యాభర్తల మధ్య గొడవల కన్నా పెద్ద యాక్షన్ ఏమంటారు సార్? ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు బ్రహ్మానందం గారిని కోవేశ్వరంలో కొట్టుకోవడం అనేది ఏంటి యాక్షన్? యాక్షన్ ఏది అది మీకు నవ్వుకోతా ఉంది. అటువంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అంటే ప్రతిరోజు డైలీ కావాల్సి ఉంటే మీరు అవుట్ కట్స్కి వెళ్ళి అది కూడా డైలీ వేజెస్ తెచ్చుకుని భార్యాభర్తల మధ్యన తండ్రి కొడుకుల మధ్యన అది మీకు ప్రతి మిడిల్ క్లాస్లో కనపడుతుందండి. ఇవన్నీ నాలో ముద్ర పడ్డాయండి, ఇవన్నీ ముద్రపడి అది యాక్షనే, అది యాక్షన్గా చూపిస్తే చూడరండి, అది కామెడీగా చూపించగలిగాను కాబట్టి మీరు ఇష్టం లేకపోయినా మీ పిన్నిగారు సినిమా తీసుకెళ్తే మరి 4 సార్లు చూశారు మీరు అది అలాగా ఒక ముద్ర అండి, ముద్ర పడిపోవటం వల్లే కానీ. బట్ డెఫినెట్గా నేను కూడా మంచి సినిమాలు తీస్తాను,
మంచి అంటే అదే యాక్షన్ సినిమాలు తీయగలను. ఇప్పుడు మీరే అన్నారు మీరు అంత సెంటిమెంట్ తీస్తున్నారు, లేడీస్ తీస్తున్నారు, ఎలా తీస్తున్నారని. ఒక ఆడపిల్ల తన బాధను చెప్పుకోలేదు, మగవాడు ఈజీ చెప్పేసుకుంటాడు కదా కదా. ఇప్పుడు ఆదివారం ఆడవాళ్ళు సెలవండి, అది నిజంగా అపార్ట్మెంట్లో జరిగే పద్ధతి జరిగేదండి అది. అంటే ప్రతి చిన్న ఎగ్జాంపుల్ సార్, నా అపార్ట్మెంట్ ఉంది సార్, ఒక 50 అపార్ట్మెంట్స్ ఉంటాయి, మీరు వింటారు, అందరూ ఉంటారు దాంట్లో. నాకు పేషెంట్ పోస్ట్ ఇచ్చారనుకోండి, వచ్చిందనుకోండి, నేను అది పిఎంలే ఫీల్ అవుతాను. వాళ్ళందరికీ మీద మీదే పై చేయి అన్నట్టుగా నేను ఫీల్ అయ్యేవాడినండి. అంటే అదే పిఎం పోస్టా సీఎం పోస్టా, రూల్స్ పెడతా, రెగ్యులేషన్ పెడతాకి, పిల్లలు ఏడవకూడదు, ఈయన వాయిస్ వినపడకూడదు, 7 గంటల తర్వాత బయట ఆడకూడదు, ఏ కనిపించకూడదు, లైట్లు ఏమో 10 తర్వాత ఆరిపోయాలి, ఇదంతా ఏంటిది? ఆ ఫీలింగ్తో వచ్చిందే అది గురుగారు ఇచ్చిన సబ్జెక్ట్ అని. అంటే ఆ రోజుల్లోనే ఇంకా ఫ్యూచర్లో ఇలా ఉండబోతుందని ఎలా ఊహించగలిగారు మీరు? క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా మిడిల్ క్లాస్ సినిమా కదా సార్, దానికి 25 సంవత్సరాల ముందు కూడా అటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయండి. అప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి. ఏమంటే టీవీ రాకముందు ఎక్కడో గుంటూరులోనంట ఒక అబ్బాయిని ఎవరు నరికేశారంట అని చెప్పి 20 రోజులు తెలిసింది. నరుగుతూ ఉంటే చూస్తున్నాం అప్పుడు లైవ్లో. అంటే అంత ఫాస్ట్గా మన ముందుకు వచ్చేసింది కాబట్టి మనకి ఎలా ఊహించగలిగారు అనుకుంటున్నాం. కాదండి, ఆల్రెడీ ఇటువంటి సినిమాలు పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. నా అదృష్టం ఏంటంటే నా ఫస్ట్ సినిమాతో అది బయటకు రావడం నా అదృష్టం. అది ఏటర్ మోహన్ గారు నాకు ఇచ్చిన అదృష్టం అంతే సార్. అదేవిధంగా క్షమంగా వెళ్ళి లాభంగా రెండు సినిమా తీసుకుంటే కోవైసార్ లా గారి క్యారెక్టర్ చాలా బలమైన క్యారెక్టర్, అంటే ఆమెకి లైఫ్ వచ్చేసింది. ఆ తర్వాత ఆవిడ అటువంటి క్యారెక్టర్ చాలా చేశారు. ఇప్పటికీ కూడా కోవైసార్ లా గారు అంటే మొగుడిని చితక్కొట్టే క్యారెక్టర్లోనే ఊహించుకుంటారు. అంత బలమైన క్యారెక్టర్ మీకు ఎలా అంటే బయట ఎవరిన చూసి ఇన్స్పిరేషన్గా చేశారు? అది రీమేక్ సినిమా, దాంట్లో తమిళ్లో 4 వీక్స్ ఆడింది. ఏటర్ మోహన్ గారి గొప్పతనం ఏంటంటే మోహన్ గారు సినిమా తీశారు, 1 వీకే ఆడింది. హిట్లర్ సినిమా రీమేక్ అండి, 4 వీక్స్ ఆడింది. అంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ సినిమాని ప్రిపేర్ చేస్తే 100 డేస్ ఆడద్ది అని ఆయన జడ్జ్ చేయగలరు. ఆయన జడ్జ్ చేయగలరు అండి. అందుకనే ఏటర్ మోహన్ గారు స్క్రిప్ట్ మీద పడుకుంటాడు, తడగడం మీద పడుకోడు అంటారండి. ఆయన ఆ జడ్జ్ చేయగలడు. ఇప్పుడు బాబాబామర్దండి, 5 డేస్ ఆడిన సినిమా, నమ్ముతారా మీరు? బాబామర్ది సుమన్ గారు అయ్యి మంచి సినిమా సార్, టీవీలో ఇప్పుడు 5 డేస్ ఆడిన సినిమా రీమేక్ రీమేకా సార్? అది ఆయన తీసుకుని 6 నెలలు కష్టపడ్డా ఉంటాం. సూపర్ హిట్ సినిమా. అలాగా ఆయన ఈ సినిమా ఆడద్ది కానీ ఇక్కడ ఆడలేదు. కారణం ఆడపోవడం కారణం అంటే లోపాలు ఇవి మనం వాటిని సరి చేద్దాం చేద్దాం చేతికి ఆడదు అన్న సినిమాలు అండి మొత్తం. ఆయన తీసిన బాబాబామర్ది, మాంగ్ గారు, హిట్లరు, క్షేమంగా లాభంగా అండి, అన్ని అన్ని క్షేమంగా లాభంగా 3 వీక్స్ 2.5 వీక్స్ ఆడిన సినిమా అండి అది. దీన్ని చేద్దామని చెప్పి దాన్ని ఆయన రోనాల్డోలు చేశారనమాట. సార్ మీ నుంచి మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? సార్ ఆల్రెడీ సినిమా జరుగుతుంది సార్. అది కాకుండా 2 సినిమాలు డిస్కషన్స్లో ఉన్నాయండి. ఈ సినిమా అయిన తర్వాత ఇమీడియట్గా అదే ఆ సినిమా కూడా ఎక్స్ట్రా ఆస్కారం ఉంది. అది సినిమా ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడున్న హీరోలతో సినిమా చేసే అవకాశం వస్తే మీరు ఎవరిని తీసుకొని చేస్తారు సినిమా? సార్ ఒక్కటి సార్, గుమ్మడికాయ అంత తెలివితేటల కంటే కూడా ఆవగింజంత అదృష్టం కావాలండి మనిషికి. క్షేమంగా లాభంగా రండి సినిమా చిరంజీవి గారు చూస్తున్నారా అని చెప్పి నాకు ఎవరు చెప్పారండి. కంగారు వద్ద సినిమా అయిపోయింది వెళ్ళిపోయారు. నెక్స్ట్ చిరంజీవి గారు కూడా పంపించారండి, కొంచెం కాఫీ ఇచ్చి చాలా బాగా మర్యాద చేసి, మంచి సినిమా చేసావు, చాలా బాగుంది సినిమా, ఎక్స్ట్రాడినరీగా ఉంది, నాకు ఏదైనా సబ్జెక్ట్ చేయాలి చేద్దాం అన్నారు. తర్వాత నేను చేయలేకపోవడం, పరిస్థితులు అనుకూలించకపోవడం ఇలా జరిగినాయి. సార్ ఏ హీరో ఏంటంటే ఐఎంఏ డైరెక్టర్, ఏ హీరోనైనా హ్యాండిల్ చేయగలను, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఇప్పుడు ఎవరు పిలిచి నన్ను ఈ ఫలానా సబ్జెక్ట్ ఉండి హ్యాండిల్ చేయవయ్యానే చేయగలను. లేదు నాకు ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ కావాలని అని ఒక 6 మంత్స్ టైం ఇచ్చినా చేయగలను. లేదు ఈ పాయింట్ మీద చేయి అని చెప్పి పాయింట్ ఇచ్చినా చేయగలను. అలాగే ఇప్పుడు క్షేమంగా వెళ్ళావంగా అండి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, ఆడవాళ్ళందరికీ బాగా గుర్తుండిపోయే సాంగ్, ఆడవాళ్ళం అండి మేము మీ రెండు కళ్ళం అండి. ఆ సాంగ్ వెనకాల స్టోరీ చెప్పండి సార్, అది ఎవరు రాశారు, అసలు ఎలా పిక్చర్ చేశారు? చంద్రబోస్ గారు రాశారు. అది 7 డేస్ పట్టింది సార్ ఆ సాంగ్ రావడానికి. కాదు అసలు సాంగ్ రావడానికి, ఓకే సార్, అవుట్పుట్ రావడానికి. అంటే వందే మాత్రం కదంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ అండి, రిఫరెన్స్కి ఏమి సాంగ్స్ లేవు, మాకు ఇది కావాలి అంటే ముగ్గురు ఆడవాళ్ళు, మేమందరం ఆడవాళ్ళమే, మేము లేకపోతే మీరు లేరు అని చెప్పాలి అని అడిగితే రకరకాల ట్యూన్స్ రావటం. తర్వాత రైటర్ని కూర్చోబెట్టుకుని మ్యాటర్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకుని, మోహన్ గారు, నేను మొత్తం అందరూ అనుకుని ఒక 7th డేనో 8th డేనో ఆ సాంగ్ పుట్టింది సార్.
ఏటర్ మోహన్ గారు ఖర్చు పెట్టారు చూడండి, అది మీ అందరికి గుర్తుండిపోయింది. అది నైట్ ఎఫెక్ట్ సాంగ్ అండి. అయినా సరే ఆయన దాన్ని కలర్ఫుల్గా బ్రహ్మాండంగా చేయటం అనేది ఆడియన్స్ మైండ్లో ఉండిపోయింది సార్. అంతే సార్. అలాగే మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారు సుకుమార్ గారు, ఇప్పుడు మంచి టాప్ డైరెక్టర్లో వన్ ఆఫ్ ద పర్సన్గా ఉన్నారు ఆయన. మీకు ఎవరు చెప్పారండి సుకుమార్ నాగర్ పనిచేస్తారు? తెలుస్తా సార్, మేము రీసెర్చ్ చేసాం సార్. సుకుమార్ ఈజ్ ఏ వెరీ గుడ్ టాలెంటెడ్ అండి. ఆయన మనసిచ్చు సినిమా చూడు సినిమాకి నాకు వచ్చేవండి. నేను లెక్చరర్ని అండి, పలానా చోట చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆకుల చౌక దగ్గర పనిచేస్తాను. మరండి పనిచేస్తానంటే నేను అన్నాను తనతో, వద్దు సుకుమార్ ఇండస్ట్రీ మంచిది కాదు, నేను చాలా బాధలు పడ్డాను, నాకు లెక్చరర్ పోస్ట్ వచ్చింది వదిలేశాను, ఎస్ఐ పోస్ట్ వచ్చింది వదిలేశాను, ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకుంటే పోషించాలని భయం, వద్దు సుకుమార్ ఇక్కడ వెళ్ళిపో బాగోదు అన్న. కాదు నేను దీనికోసం ప్రిపేర్ అయ్యానండి అన్న. సరే మీ ఇష్టం, మీరు ఆలోచించండి అన్న. తర్వాత ఏటర్ మోహన్ గారు అన్నారు నాతోటి, నాకు కొంచెం స్పార్క్ కూడా కుర్రోళ్ళు అనే ఇద్దరు ముగ్గురు ఉంటే బాగుంటుంది రా, అదే మనకి చూడు ఒకసారి అన్న. ఒక ఇన్సిడెంట్ జరిగింది అంతకుముందు సార్, ఆ రోజుని ఆ సీన్లో చూడండి, ఆ సీన్ రాసింది ఎవరు అనుకుంటున్నారు సార్? అనే రాశాడు. నిజం సార్, పిలిపించలేదు సార్. ఇప్పుడు మళ్ళీ ఈయన మరి పరిస్థితుల ప్రభావంలో నేను చెప్పిన దాని వాళ్ళు పాప మళ్ళీ వెళ్ళి భీమవరంలో లెక్చర్ చేసేవారండి ఆయన, ఇక్కడ అమలాపురం ఎక్కడ చేస్తున్నారండి ఆయన. ఇలాగా మా మోహన్ గారితో చెప్పాను, ఒకసారి రండి అంటే వచ్చారు. వచ్చి కంటిన్యూ చేసామండి. కంటిన్యూ చేసిన తర్వాత అది నా సినిమాకి అండి. ఈ సినిమాకు ముందు ఈ నాలుగు సినిమాలు డిస్కస్ చేసాం, వన్ ఇయర్ డిస్కస్ చేసాం. నాతో ఏ సినిమా చేయాలి, బిజాద్ బాబు గారితో అనుకున్నాం, మన వెంకటేష్ గారితో అనుకున్నాం, ఇలా రకరకాలు అనుకున్నామండి. ఇది ఫైనలైజ్ అయింది. ఇది ఫైనలైజ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా వర్క్ జరుగుతుంది. ఒక టైంలో మోహన్ గారు నన్ను లోపల పిలిచారు. పిలిచి, రాజు ఒకసారి సుకుమార్ని దగ్గర అసిస్టెంట్గా, అదేంటండి మీరు నన్ను లోపల పిలిచారేంటి సార్? సినిమా మీది, నాకు దర్శన అవకాశం వచ్చింది, మీరు ఎవరైనా పెట్టా కాదు కాదు కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది నీది, నీకు ఇష్టమైన వాళ్ళు ఉంటే నువ్వు మంచి ప్రోడక్ట్ బయటకు వస్తుంది, నీకు ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు నీ పక్కన పెట్టాననుకో అది ప్రోడక్ట్ మీద దెబ్బతింటుంది. చేసేది లేదు సార్, మీ ఇష్టం మీరు అన్నారు కానీ చిన్న వినపం అండి. ఏంటి అని అప్రెంటిస్ అనొద్దండి సుకుమార్ని. అప్రెంటిస్ మీన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలుసో తెలియదు, నా ఉద్దేశం అంటే నేను పెద్దవాళ్ళ దగ్గర నేను అప్రెంటిస్ అంటే క్లాప్ పట్టుకోవటం, సూట్ కేసు పోయేటువంటి. అతను అది దాటిపోయి అప్పుడే చాలా కాలం అయిందండి అతను, ఆయన సుకుమారు అతను అప్రెంటిస్ అనొద్దు, కలిసి పనిచేసుకుంటాం. అసిస్టెంట్ అని కూడా అన్నాం, మన సినిమాకి పనిచేస్తున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్గా అని అన్నాను. ఇది అయిపోయిన 15 రోజులకి మళ్ళీ భాస్కర్, భాస్కర్ ఉన్నాడు కదండి, మన భాస్కర్ ఏంటంటే మన బొమ్మరిల్లి భాస్కర్ మన రాజా క్లాస్, రాజా అంటే మా మోహన్ గారు అబ్బాయి అండి. తను కూడా నీ దగ్గర అదేంటి సార్ ఎవరైనా పెట్టినా ప్రాబ్లం లేదని చెప్పి అతను అసిస్టెంట్ అనండి, ఎందుకంటే అతను అప్పుడే అయ్యి బయటకు వచ్చాడు, అదేమంటారు డిగ్రీ చేసి బయటకు వచ్చాడు డెఫినెట్గా అనగా. కానీ సుకుమార్ అది కాదు కదా, సుకుమార్ ఆల్రెడీ 7 సినిమాలు పనిచేశాడు, అసలు చదువుతో తిరిగాడు, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, వెరీ గుడ్ స్పార్క్. ఇప్పుడు స్పార్క్ ఉన్నామని పిలవయ్యా అంటేనే కదా ఆయన గుర్తొచ్చాడు నాకు, కాబట్టి వెరీ గుడ్ అని అన్నాను. తర్వాత తన అదృష్టం సినిమాకి బాగా పనిచేయటం, తర్వాత ఏమో వినాయక్ గారి దగ్గర పనిచేయటం, తర్వాత మంచి అవకాశం రావటం. ఇప్పటికీ నేను ఎక్కడ కనబడ్డా బాగున్నారా సార్ అని దగ్గరకు వచ్చి, తను ఎక్కడున్నా సార్ దగ్గరకు వచ్చి బాగున్నారా సార్ అంటే ఇంకంతకంటే కావాలి. వెరీ గుడ్ పర్సన్ అండి అతను. దీంతో అతను నేను మెసేజ్ పెట్టానండి, ఫోన్ చేస్తే ఎత్తలేదు, ఎక్కడికో ఎదిగిపోయాడండి నా మైండ్లో అతను. అంటే రంగస్థలంతో చాలా సినిమాని చాలా ఎక్స్ట్రాడినరీగా డీల్ చేశాడు, ఆర్టిస్టులను బ్రహ్మాండ డీల్ చేశాడు, లొకేషన్ బ్రహ్మాండ డీల్ చేశాడు, డైలాగ్ వెర్షన్ చాలా బ్రహ్మాండ డీల్ చేశాయండి. చాలా ఎక్స్ట్రా అంటే ఒక సినిమా బాగుండాలంటే సార్ అన్నీ కలిసి రావాలి, బట్ అన్నీ కలిసి రావడానికి డైరెక్టర్ కోణం ఉండాలండి అని నాకు తనలో సుకుమార్లో మొన్న రంగస్థలంలో మాత్రం అతను మెచ్యూరిటీ అయితే ఎక్స్ట్రాడినరీ మెచ్యూరిటీ. ఇంకా ఓకే సుకుమార్కి, సుకుమారు అన్నీ తెలిసిపోయినాయి సుకుమార్కి, ఏదైనా చేయగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు. అంటే ఏదో నా దగ్గర పనిచేసాడు కదా సార్, అంటే నాకు అది కొలిక్స్ లెక్కనే, నేను అసిస్టెంట్ మాత్రం అన్నాండి సుకుమార్ అని అసిస్టెంట్ నా దగ్గర పనిచేసాను మాత్రం కొలిక్స్ లేట్గా డైరెక్టర్ అయ్యాడు అంతే. కానీ ఎందుకంటే అతను అతని చేతుల్లో చాలామంది చూడండి బయటకు వచ్చారండి అప్పటికే. అందుకని చెప్పి మోహన్ గారు అప్రెంటిస్ అంటే తట్టుకోలేకపోయాను, వద్దండి ఆ మాట అనొద్దు, మీరు పనిచేస్తున్నాడు మన సినిమాకి అంతే హ్యాపీగా ఉంటుంది అన్నమాట.
సార్ అండ్ ఫ్యూచర్లో ఒక సినిమా డిస్కషన్ జరుగుతుంది, ఓకే అవుతున్నాను. అది ఎటువంటి కథ సార్? అది సార్ ఇప్పుడు ప్రెజెంట్లో ఉన్నది సినిమా యాక్చువల్గా కొత్త వాళ్ళతో ఎవరు ధైర్యం చేయరండి, పొలిటికల్ సెటైర్ చేస్తున్నాను. పొలిటికల్ సెటైర్ ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు జరగబోయేది డిస్కషన్లో ఉన్నది ఒక శతమానం భవతి టైప్ అండి. ఫ్యామిలీ ఫ్యామిలీ ఫుల్ ఫ్యామిలీ అండి. ఫ్రేమ్లో ఒక 30-40 మంది ఆర్టిస్టులు, అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లు ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ వాళ్ళు చేస్తున్నారండి. డిస్కషన్స్లో ఉంది, ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చేయాలది చూడాలండి అది ఎలాగే వెళ్తుందో ఏంటో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మేము అడిగిన వెంటనే మా ఛానల్కి వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు. మీరు ఇంకా మంచి మంచి సబ్జెక్ట్లు సినిమాలుగా తీయాలి, అవి మంచిగా సక్సెస్ అవ్వాలి, మంచి పేరు రావాలని హార్ట్ఫుల్గా మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూశారు కదా ఈ వారం రాజవన్న రెడ్డి గారితో చక్కటి ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ వీక్ మరొక మంచి ఇంటర్వ్యూతో మేము ఉంటాం. దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ ఆఫ్.